హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ఛానల్. ఫ్రెండ్స్, రోజు వీధిలో వచ్చినప్పటికి ఏంటంటే, మామూలుగా మనం ప్లే స్టోర్ అనేది యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. మామూలుగా ఏంటంటే, కొన్ని కొన్ని మొబైల్స్లో వచ్చినప్పటికి ప్లే స్టోర్లో ఏమైనా యాప్స్ కానీ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ రకంగా అయితే ప్రాబ్లం అయితే వస్తున్నాం. ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ యాప్ అని టైప్ చేసి ఇన్స్టాల్లో నొక్కితే నాకు ఇలా వచ్చిందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇట్ సీమ్స్ దట్ అనదర్ యాప్ ఈజ్ బ్లాకింగ్ యాక్సెస్ టు గూగుల్ ప్లే. టర్న్ ఆఫ్ ఎనీ యాప్స్ దట్ మీట్ బి డ్రాయింగ్ అవర్ ద స్క్రీన్ అండ్ ట్రై అగైన్. చూసారు కదా నాకు అయితే ఎలా వచ్చిందనమాట. నేను పిక్సెల్ యాపే కాదు, వేరే యాప్స్ కానీ ఏవి ఇన్స్టాల్ చేయలేదు. ఈ రకంగా నాకు ఇన్స్టాల్ చేయలేకపోయాను. ఈ రకంగా నాకు ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో నేను చెప్తాను. ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కదనమాట. మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు, కంపల్సరీగా లైక్ చేయండి. అది ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలన్నది ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, మీరు సింపుల్గా మీరు ఏవి చేయట్లేదు, ప్లే స్టోర్ కూడా అన్ఇన్స్టాల్ చేయట్లేదు. చిన్న సింపుల్ ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ఎలా చేయాలి నేను ఇప్పుడు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే మీరు మీకు సంబంధించిన మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి. చూడండి, నా మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ చేయగానే ఇక్కడ యాప్స్ అని ఉంది కదా. కొన్ని కొన్ని మొబైల్స్లో అయితే అప్లికేషన్ మేనేజర్ అని ఉంటుంది, నా దాంట్లో యాప్స్ అని ఉంది. ఇప్పుడు యాప్స్ అన్న దాంట్లోకి వెళ్ళండి. అలాగే ఇక్కడ చూడండి, సిస్టమ్ యాప్స్ సెట్టింగ్స్ అలాగే మేనేజ్ యాప్స్ అని ఉంది కదా, దీంట్లో వెళ్ళి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ గూగుల్ ప్లే స్టోర్ అని టైప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా నాకు గూగుల్ ప్లే స్టోర్ అని వచ్చింది కదా. ఇక్కడ టైప్ ఇక్కడ నాకు క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది అనమాట, స్టోరేజ్ ఎంత అయింది, అలాగే డేటా యూజ్, బ్యాటరీ అన్నీ ఉంటుంది కదా. ఇక్కడ మీకు కింద చూడండి ఫ్రెండ్స్, మీకు కనబడుతుంది చూసారు కదా, ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ అయితే కనబడుతుంది. ఫోర్ స్టాప్, అన్ఇన్స్టాల్ అప్డేట్స్, క్లియర్ డేటా. దీంట్లో మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని ఉంది కదా. కొన్ని కొన్ని మొబైల్ అయితే ఆప్షన్స్ అని పైన ఉంటాయి, సేమ్ ఎలాగ ఉంటుంది అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని. ఇక్కడ చూడండి అన్ఇన్స్టాల్ అది క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని వచ్చింది చూసారు కదా. ఇక్కడ అన్ఇన్స్టాల్ అప్డేట్ ఆండ్రాయిడ్ సిస్టమ్ యాప్ వెల్ బీ అన్ఇన్స్టాల్ ఉంది కదా, ఓకే ప్రెస్ చేయగానే చూడండి చూసారు కదా, ఇంకా ఓకే ప్రెస్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ రాగానే ఇక్కడ చూడండి మనీ ఒకసారి ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మనీ పిక్సెల్ యాప్ అని టైప్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ చూసారు కదా, పిక్సెల్ యాప్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని నొక్కాను. చూడండి చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా మొబైల్లో ఉన్న ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోయింది అనమాట. చూసారు కదా, పిక్సెల్ యాప్ అనేది నాకు ఇన్స్టాల్ అయిపోయింది. చూసారు కదా, ఇలా మీకు కానీ ఇలాంటి రకంగా ప్రాబ్లం వస్తే మాత్రం సింపుల్గా నేను చేసిన చేయండి, కన్ఫామ్గా వర్క్ అవుతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading.